అంశం అదే తీసుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొన్నారు బండారు రామ్మోహన్రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా త్రినగిరి జ్యోత్స్న గారు, జాతీయ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రమీల గారు జనసేన నుంచి, అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ సుజాత గారు వైఎస్ఆర్సీపీ నుంచి వారు ఇవాళ చర్చలో పాల్గొన్నారు. రామ్మోహన్రావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అన్నీ చూస్తే వైసీపీ మూడో జాబితా నిన్న వెల్లడైంది. అంటే మొత్తం 8 లోక్సభ 51 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. సిట్టింగ్లో 3 ఎంపీలు, అదేవిధంగా 24 మంది ఎమ్మెల్యేల టికెట్లు గల్లంతయ్యాయి. ఇది వార్తా సారాంశం. వెంకట గారు మాట్లాడమంటారా? ఎస్ ఎస్, మాట్లాడండి ప్లీజ్. మీకు, మన ప్రమీల గారికి, జోష్న గారికి, అట్లాగే మిగతా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ కు ముహూర్తం ఖరారు కాబోతుంది. ఇంకొక నెల రోజుల ముహూర్తం వస్తుంది, వచ్చేసింది. రంజుగా ఎన్నికల రణరంగం మొదలు కాబోతుంది. అంటే ఇంతకుముందు దాకా పరస్పర ఆరోపణలు ఇవైతే ఇప్పుడు అభ్యర్థులు ఎవరు అనే సమస్య వచ్చింది. నిన్న కాక మొన్ననే మనకు ఎలక్షన్ కమిషన్ అందరిని అధికారులు హెచ్చరించిపోయింది కూడా. మీరు అధికార పార్టీ కానీ ఏ పార్టీ కుమ్మి కాసినా మీరు ఉండరు, మీ మీ పనులు చేసుకోండి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకండి అంటే మొదలైనట్టు లెక్క. కనుక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఒకటిగా ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు అభ్యర్థులు మార్చక పొరపాటు చేశారు. కనుక ఇక్కడ అభ్యర్థులను మారిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మొన్నటిది మన 38 అంటే 11వసారి, 27 తర్వాత ఇప్పుడు మనకు మరొకసారి 15 మార్చి, ముఖ్యంగా 50 పైగా అభ్యర్థులను మార్చినట్టే లెక్క. అంటే మార్చినట్టు అంటే మొత్తం టికెట్లు నిరాకరించలేదు. ఇందులో చాలా మందికి స్థానచలనం కలిగింది, కొందరికి మొత్తం 16 మందికి మొత్తం టికెట్లు నిరాకరించారు. ఇది అంటే వాళ్ళ అంతర్గత వ్యవహారంగా చూడాలి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అభ్యర్థుల ఎంపిక ఎవరిని ఎమ్మెల్యేలు నిలబెట్టాలి, ఎంపీలు ఎవరిని నిలబెట్టాలి అనేది పార్టీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ ఎదుటి వారి బలహీనతను సొమ్ము చేసుకోవడం మిగతా పార్టీలకు అవసరమే కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వారిని విమర్శించడానికి దీన్ని వాడుతుంటారు. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నది, బీజేపీ జనసేన బీజేపీ ఇంకో రకం పొత్తులో ఉన్నది, జనసేన బీజేపీ. ఇట్లా చూసుకుంటే ఈ మూడు పార్టీలు కలుస్తాయా లేవా అనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉన్నది. కనుక ఇప్పుడు ఏదైతే వైసీపీలో జరుగుతుందో టీడీపీలో కూడా జరగబోతుందని నేను అంటున్నాను. సూత్రప్రాయంగా పొత్తు కుదుర్చుకోవడం వేరు, రేపొద్దున సీట్ల దగ్గరకు వచ్చే వరకు అలా పంచాయతీ మొదలవుతుంది. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాలో మాకంటే మాకు అని ఇరు వర్గాలకు పట్టు ఉంది. ఓ రకమైన పని అంటే జనసేనకు పట్టు ఉంది అక్కడే, అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లానే. రెండోది ఏంటంటే ఇటు పక్కన టీడీపీ కూడా అక్కడే, టీడీపీలో ప్రమాదం ఉందని సాక్షులు కూడా ఒక రెండు స్టోరీలు హైలైట్ చేసింది ఆ పత్రిక. అదే నేను అదే చెప్తున్నాను సార్, నాకు పార్టీతో సంబంధం లేదు కానీ వెంకట గారు ఈ రెండోది కూడా చెప్తాను. రెండో ప్రమాదం ఉంది. నేనేమంటే పార్టీలో ఈ లుకలుక లేకపోతే, పార్టీలు లుకలుక రానలేదు, పార్టీలో ఈ పోటీ లేకపోతే పార్టీ చచ్చిపోయినట్టు లెక్క. పార్టీలో పోటీ ఉందంటే ఖచ్చితంగా పార్టీ లైవ్ లో ఉన్నట్టు లెక్క. అటు పక్క అయినా ఇటు పక్క అయినా బలంగా ఉన్నాయి ఇవాళ జాతీయ పార్టీలు రెండు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపెట్టే పరిస్థితి లేదు బీజేపీ కానీ, అటు పోతే మనకు కాంగ్రెస్ కానీ. ఏమున్నాయండి, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైసీపీ మధ్య ఉంటది, దానికి జనసేన కూడా బలంగా ఉన్నది కనుక జనసేన కూడా తోడవుతుంది. ఎందుకంటే జనసేన బలాలు నిరూపించుకునే అవకాశం మొట్టమొదటిసారి వచ్చిందని నేను అంటున్నాను. అంటే గతంలో మనకు 2014 జనసేన పోటీ చేయలేదు, కేవలం బీజేపీ జనసేన టీడీపీ పొత్తున్నది. అప్పుడు 101 సీట్లతో టీడీపీ, 5 సీట్ బీజేపీ వచ్చినాయి. ఇక్కడ అక్కడ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ జనసేన మన టీడీపీ మన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ త్యాగం చేసింది వారు అక్కడ చెప్పారంటే అప్పుడు వాళ్ళు వచ్చిన ఓట్లు కూడా 1 కావచ్చు, 2% 5% కావచ్చు, వాళ్ళు కలిసి పని. రెండోది ఏంటంటే 2018 వచ్చే విడిపోతే చెడిపోతామని అర్థమైంది కదా వెంకట గారు. 2018 చెడిపోయిన పరిస్థితి వచ్చింది, వైసీపీ 151 సీట్లు తొలగించింది. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈసారి వైఎస్ఆర్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనే ఒక ఏకైక లక్ష్యం. తర్వాత సంగతి మిగతా పథకాలు ఇవన్నీ ఎప్పుడైనా ఉంటాయి. ఈ లక్ష్యంతో వీళ్ళు ఒకటయ్యారు కనుక ఇప్పుడు అన్ని పార్టీల్లో ఈ రెండు కూటముల్లో ఖచ్చితంగా రేపు సీట్ల పంచాయతీ ఉంటది. ఈ సీట్ల పంచాయతీలో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప, ఎవరికి తక్కువ సీట్లు, ఎవరికి ఎక్కువ సీట్లు ఇవన్నీ ఉంటాయంట. మొదలైంది ఇక్కడ ఏది కేసీఆర్ ను చూసి అభ్యర్థులు మారుద్దామని. అట్లా కూడా కర్ణాటకలో బీజేపీ మారింది, చాలా సీట్లు మార్చింది, అక్కడ కూడా ఓడిపోయింది కదా బీజేపీ, అది వేరు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా అందుకని ఏమంటే కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడుతుంది, తెలంగాణ ప్రభావం ఎన్నికల మీద ఏపీ ఎన్నికల మీద పడుతుంది.
అందుకని రాజకీయ పార్టీని ప్రక్రియ లేకపోతే నష్టపోతాయి, కానీ ప్రక్రియ ఉంటుంది ఉంటుందండి. దీన్ని మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అక్కడ రైట్, జ్యోత్స్న గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ అన్ని చూసినట్టున్నారు.